దేశం పాలనలో నాయి బ్రాహ్మణులు ఇతర చేతి వృత్తుల వారికి సంక్షేమ పథకాలు ఆధారణ వంటి పథకాలు అంది న్యాయం జరిగేదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ కులాలకు అందించే పథకాల్లో కోత పెట్టారని ఏ బీసీ కులానికి కూడా సరైన న్యాయం జరగడం లేదన్నారు. నాయి బ్రాహ్మణులకు జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వివరించడానికి నాయి బ్రాహ్మణ సాధికార సమితి ముద్రించిన కరపత్రాలను శుక్రవారం స్థానిక సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిరెడ్డి అప్పారావు ఆవిష్కరించి మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో బీసీలు అంతా కూడా తమకు అన్యాయం జరిగిందని భావనలో ఉన్నారన్నారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్ ద్వారా వారి స్వయం ఉపాధి కొరకు సబ్సిడీ రుణాలు అందించేవారమని, అయితే ఆ పథకాలు ఏవి ఈ ప్రభుత్వంలో అమలు చేయడం లేదన్నారు. నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకునే వారికి ఏడాది 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సెలూన్ ఉండి అద్దె రసీదు ఉన్నవారికే 10,000 ఇస్తామని పథకాల్లో కోరి పెడుతున్నారన్నారు. పల్లెల్లో చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకొని కుల వృత్తి చేసుకునే వారికి అద్దె రసీదులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విద్యుత్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదన్నారు. షాపుల్లో పనిచేసుకుని కుల వృత్తుల వారికి ఈ నిబంధనల వల్ల న్యాయం జరగడం లేదన్నారు. టీడీపీ హయాంలో ఆదరణ ద్వారా పనిముట్లతో పాటు రివాల్వింగ్ చైర్లు, ఇతర పెట్టుబడుల కోసం రుణాలు అందించేవారమని గుర్తు చేశారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలోనే నాయి బ్రాహ్మణులకు న్యాయం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం యొక్క తెలుగుదేశం పార్టీ స్థాపించారో, ఈనాటి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా బడుగు బలహీన వర్గాలపై చూపేటట్టు శ్రద్ధ కానీ వాళ్ళ మీద చూపించే ఆదరణ కానీ వెలకెట్టలేనిది. అది తెలుగుదేశం పార్టీతోటే సాధ్యం. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయి బ్రాహ్మణులను మేము ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము. నువ్వు అధికారంలోకి వచ్చి సుమారు 5 సంవత్సరాలు గడుస్తా ఉంది నేటికి, ఇప్పటికీ కూడా మా యొక్క కార్పొరేషన్ కావచ్చు, నువ్వు పెట్టిన అరకొరకు పథకం ఏదైతే ఉందో, చేదోడు పథకం దాని మీద కావచ్చు, ఇస్తానన్నటువంటి ఎమ్మెల్సీని కావచ్చు, ఇప్పటికి వచ్చి ఏది కూడా నువ్వు నాయి బ్రాహ్మణులకు ఇచ్చింది లేదు అని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ 2018 నుంచి 2019 వరకు కూడా 145 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాయి బ్రాహ్మణులకు ఫెడరేషన్ ద్వారా నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పడింది. అలాగే ఆదరణ 2 ద్వారా 2017-18లో 78 కోట్ల రూపాయలు హెచ్చించి ఈ యొక్క తెలుగుదేశానికి ఎప్పుడు నాయి బ్రాహ్మణుల సేవా సంఘం, సారీ, నాయి బ్రాహ్మణం తెలుగుదేశం యువత నాయి బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతో లబ్ధి పొందినటువంటి మా నాయకులందరూ కూడా ఈ తెలుగుదేశానికి సపోర్ట్గానే ఉన్నారు. అలాగే ఆదిరెడ్డి వారి వంశానికి ఎప్పుడూ కూడా అనుగుణంగానే పనిచేస్తూ ఈ యొక్క రాజమండ్రి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ ఉన్నాము. మాకు తెలుగుదేశం తరఫున చంద్రబాబు గారు చేసినటువంటి మేల్ని మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అలాగే మాకు జగన్ గారి నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదని కారణంగా మేము ఎప్పుడూ తెలుగుదేశానికి అనుగుణంగానే ఉండి తెలుగుదేశానికి పనిచేస్తామని తెలియజేస్తాం. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాయి బ్రాహ్మణులకి సముచిత స్థానం కల్పించి వారి యొక్క ఆర్థిక పరిపరిస్థితి కోసం అనేకమైనటువంటి పథకాలను ఇవ్వడం జరిగింది. ఆదరణ పథకం పేరుతోటి నాయి బ్రాహ్మణుల కులస్తులందరికీ కూడా సేతు వృత్తుల కోసం వాళ్ళందరికీ కూడా అద్దం, రివాల్వింగ్ చైర్సు ఇట్లాగా పనిముట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి వాయిద్య పరికరాలు కూడా ఏదైతే నాయి బ్రాహ్మణులు ఈ వాయిద్య పరికరాలతో ఉపయోగించి పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా అటువంటి పరికరాలను కూడా ఇచ్చి వాళ్ళకి పెన్షన్ల విషయంలో కానీ వాళ్ళకి రేషన్ కార్డుల విషయంలో కానీ చాలా చక్కగా ఆదుకున్నటువంటి పరిస్థితి నాడు ఉంటే, నేడు జగన్ ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా ఏదో నాయి బ్రాహ్మణులకి నెలసరి 10,000 రూపాయలు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాను ప్రతి షాప్కి, ప్రతి షాప్లో ఉన్న అని చెప్పి ఈవేళ షాపు ఉన్న వాళ్ళకే మాత్రమే
ఆ 10,000 ఇస్తాం షాపులో పని చేసే వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు ఒక షాపులో 10 మంది ఉండి పని చేస్తేనే ఆ షాప్కి ఆ కరెంట్ విషయంలో కానీ అద్దె విషయంలో కానీ ఇలాగ వర్కౌట్ అవడానికి అవకాశం ఉంది అయితే ఒకటి షాపులో షాప్కి అద్దె రిసీట్ చేయించాలి తర్వాత ఆ షాపులో ఉన్న వాళ్ళకి ఎవరికి నేను 10,000 రూపాయలు ఇవ్వను అని మళ్ళీ వాళ్ళకి కొర్రే పెట్టి ఎగదొబ్బడం జరుగుతుంది ఇవాల్ చాలా మంది కొంత పల్లెటూర్లో అక్కడ వాళ్ళు రోడ్డు పక్కన ఎక్కడో చిన్న బడ్డీ పెట్టుకొని వాళ్ళు ఈ కులవృత్తిని చేస్తూ ఉంటారు అయితే వాళ్ళకి అద్దె సీట్ ఇమ్మనమని చేపించమని అంటే ఎవరు ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి ఎవరో ఎవరు కాబట్టి వాళ్ళకి 10,000 రూపాయలు పడదు ఈ విధంగా రకరకాల కండిషన్లు పెట్టి వాళ్ళని ఇస్తానన్న 10,000 రూపాయలు ఎగ్గొట్టడం చూస్తుంటే